maina bagundiye maina. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. అంటే హారిజంటల్గా ఫుల్ స్క్రీన్ వస్తుంది ఫ్రెండ్స్, మధ్యలో 9:16 అంటేనేమో వర్టికల్గా ఫుల్ స్క్రీన్ వస్తుంది, 1:1 అంటే స్క్వేర్ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా 16:9 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, ముందైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్లాక్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని మీడియన్ ఆప్షన్లో వెళ్ళేసి బార్డర్లో బ్లాక్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఒక 44 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్నాక రెడ్ మార్క్ని స్టార్టింగ్ తెచ్చుకొని ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పైన మీడియన్ ఆప్షన్ ఉంది కదా, ఆ మీడియన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, ఆ లింక్ నుంచి ఒక వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, జూమ్ అన్న చేసుకోండి. ఒకవేళ మీరు జూమ్ చేసుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ స్క్రీన్కి, ఒకవేళ డ్రాగ్ చేసుకోకుంటే ఇలా కత్తెర గుర్తు పక్కన ఫుల్ స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, దాంట్లో ఫుల్ స్క్రీన్ ఇచ్చేసుకోండి. అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది, మీ ఇష్టం. ఆఫ్ అన్ మీరు డ్రాగ్ అన్న చేసుకోండి, లేదా డైరెక్ట్గా అన్న ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి మళ్ళీ లేయర్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో, అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే ఇస్తున్నాను, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వచ్చు లేదా ఒక బాయ్ ఫ్రెండ్ అని ఇచ్చేసుకోవచ్చు. మీరు దాన్ని జూమ్ చేసుకోండి, జూమ్ అన్నా చేసుకోండి, లేకపోతే కత్తె గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా ఫుల్ స్క్రీన్ది, అదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఇక చూడండి స్ప్లిట్ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసుకోండి, దాన్ని అదేవిధంగా డ్రాగ్ చేసుకోవచ్చు పైకి కిందికి. సో మనం అయితే జూమ్ చేసి చూపిస్తాం చూడండి, ఇలా జూమ్ చేసుకోండి. ఇదేంటంటే వర్టికల్ ఫోటో, మనం ఫోటో దిగటమే వర్టికల్ దిగం కాబట్టి సో ఆ విధంగా కట్ అవుతుంది. సో మీరు దిగటమే హారిజంటల్గా ఫోటో దిగండి, లేదా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి పర్లేదు. ఇచ్చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఎటైనా సెండ్ చేయాలి అంటే అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందికి జూమ్ చేయటం కానీ. చూడండి ఇచ్చేసుకున్నాక ఫోటో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సారీ అడ్జస్ట్లోకి వెళ్ళేసి మధ్యలో స్కేల్ని పైకి తీసుకెళ్ళండి ఫ్రెండ్. ఇచ్చేసుకున్నాక మనకు థాట్ స్కేల్ ఉంది కదా, దాన్ని ఒక 2% ఇచ్చేసుకోండి. అంటే మన కలర్ అనేది కొంచెం షేడ్ అవుతూ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇచ్చేసుకున్నాక మళ్ళీ ఫోటో మీదనే ట్యాప్ చేసేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కెపాసిటీ అనేది ఒక 64, 62 అలా ఉంచేసుకోండి ఫ్రెండ్స్, అంటే కెపాసిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మనకు లిరిక్ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉన్నట్టు దాని మీద మనకు లిరిక్ వస్తుంది, చూడటానికి లుకింగ్ అనేది బాగుంటుంది. సో దాని గురించి ఓకేనా ఫ్రెండ్, మనకు ఈ విధంగా. సో ఇంకా మీరు ఆ ఫోటోని ఏమన్నా అంటే కొంచెం అడ్జస్ట్ చేయాలి, అంటే ఇంకేమైనా జరుపుకోవాలనుకున్నా కానీ ఆ ఫోటో మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని క్లిక్ చేయడం సార్ చూపిస్తాను. ఈ విధంగా మనకు లిరిక్ అయితే ఫుల్గా వస్తూ ఉంటుంది, మనం ఎంతవరకు ఇచ్చామో అంతవరకు. ఇచ్చేసుకున్నాక మనం ఆ ఫోటోని జరుపుకోవాలనుకోండి, ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటోని క్లిక్ చేయండి, ఆ ఫోటోని క్లిక్ చేసి ఆ విధంగా జూమ్ చేసుకోండి. కింద చూడండి జూమ్ ఆప్షన్ ఉంటుంది, సో ఆ విధంగా డ్రాగ్ చేసుకొని మీరు దాన్ని ఎక్కడికంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా అంటే ఆ ఫోటోని అలా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉన్నట్టు మనకు లిరిక్ అనే సైడ్ వస్తూ ఉంటుంది లుక్. మనకి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ప్లే చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్లో ఫోటో వస్తూ ఉంటుంది మీ గర్ల్ ఫ్రెండ్ది, ముందు అలా లైటింగ్ వస్తూ ఉంటుంది, ముందు ఏమో లిరిక్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది మనకి లుకింగ్ అనేది. సో మీరు ఇంకా ఆ ఫోటోని కిందికి పైకి అడ్జస్ట్ చేసుకుంటా అనుకున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చెప్పాను కదా ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని పైకి జరుపుకోవడమే కలర్ ఫిల్టర్లో. ఒకవేళ మీ ఫోటో మీ యొక్క గర్ల్ఫ్రెండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎగ్జాక్ట్గా సెట్ అవ్వదు అనుకోండి లిరిక్ దానికి, సో కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఆ స్కిల్స్ అంటే జరుపుకోండి, జరుపుకుంటే సరిపోతూ ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది. ఇచ్చేసుకున్న తర్వాతకి మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి షేర్ ఆప్షన్ సింబల్ ఉంది కదా, సో ఆ షేర్ ఆప్షన్ సింబల్ని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం వీడియోని. అక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్కైనా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.